నమస్తే నా పేరు ప్రియ, వెల్కమ్ టు టీ మీడియా 24. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక. పొంగులటి శ్రీనివాస్ రెడ్డిపై మరియు కోరం కనకయ్యపై మీరు నమ్మక ద్రోహులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి, సిఐ సోమయ్య. కొండపైన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్. అనంతరం కొండ దిగువన ఘాట్ రోడ్ టోల్గేట్ వద్ద వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జనసేనాని. పవన్ రాక దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై పటిష్ట బందోబస్తు. ఘాట్ రోడ్డు కొండ పరిసర ప్రాంతాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు. ఘాట్ రోడ్డుపై భక్తులకు వాహనాలకు అనుమతి నిరాకరణ. మహామండపం మీదుగానే భక్తులు రావాలని ఆదేశాలు. అభిమానుల కట్టడికే పటిష్ట చర్యలు అంటున్న దుర్గగుడి అధికారులు. రెడీ అన్న, రెడీ. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని రూరల్ సిఐ సోమయ్య తెలియజేశారు. మంగళవారం దోరవారి సత్రం పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సోమయ్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. యువశక్తి ద్వారా సామాజిక మార్పు. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. మద్యం సేవించి వాహనాలు నడపకండి, చిరకాలం జీవించండి, రహదారి భద్రత మనందరి బాధ్యత అంటూ వారు మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుమలరావు మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణం ఎంతో విలువైనది, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల కుమార్ మాట్లాడుతూ వాహనాలు అతివేగంగా నడిపేటప్పుడు ఒకసారి మనం ఇంటి కోసం ఎదురు చూసే కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే సమయంలో హెల్మెట్, వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత గురించి చెప్పమన్నమాట. రోడ్డు మీద జరిగే ప్రమాదాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా పొంచి ఉంటాయి, మన శనికావేశంలో ఏముందులే ఫోన్ చేశారు కదా అని ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు కలిసేసి ఒకరికి నేరము, అట్లా రోడ్డు మీద ఎట్లా వెళ్ళాలి ఏంటిదని చెప్పడం కోసము మీ అందరిని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్డు మీదకి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ప్రస్తుతం బెటర్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆపుకొని ఒక నిమిషం లేట్ అయిపోయినా పర్లేదు, గమ్యం దాటించాలి, అందట్టు క్లైమేట్కు తగినట్టుగా మనం రోడ్డు మీద పోతూ ఉండాలి. గవర్నమెంట్ రోడ్ సేఫ్టీ వీక్ని ఈ నెల జనవరి నెలలో 18 తారీఖు నుండి 24 దాకా నిర్వహించడం జరుగుతుంది. 2 లక్షల కానీ 10 లక్షల మంది మరణాలు పడుతున్నారు, వాళ్ళు 80% అని చూపిస్తుంది. కాబట్టి అందరూ తప్పక పాటించండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తప్ప పాటించాల్సినవి, ముందు జాగ్రత్త పడాల్సినవి మనకి తప్పనిసరిగా. ఈ సైన్ బోర్డ్స్ ఉండడం వల్ల మనకి గమ్యాన్ని ఈజీగా చేర్చుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది పడకుండా, రాంగ్ డెసిషన్ తీసుకోకుండా, వెనక్కో ముందుకో తెలియకుండా వెళ్లకుండా సరిగ్గా గమ్యానికి వెళ్ళాలంటే, యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే సైన్ బోర్డ్స్ పాటించాలి. గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్ అన్నది యాక్సిడెంట్ జరిగిన 1 గంట లోపు అతన్ని హాస్పిటల్కి చేర్చగలిగితే మనకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్లో మనం డైరెక్ట్గా ఎమర్జెన్సీ చేయొచ్చు, అంబులెన్స్ చేయొచ్చు, మనం పోలీస్ డిపార్ట్మెంట్ చేయొచ్చు. తెలుసు కదా ఆ విషయం ఇస్తాము, అలాగే వీలైతే అతను హాస్పిటల్ దాకా జాయిన్ చేస్తాం. అందుబాటులో ఎవరు లేకపోతే మనకు ఫోన్ సిగ్నల్స్ ఏం లేకపోయినా
దగ్గరగా హాస్పిటల్ ఉన్న బాపూజీ కొండ లక్ష్మణ్ జయంతి వేడుకలు పటం చెరువులో ఘనంగా నిర్వహించారు. పటం చెరువు నియోజకవర్గంలో శివాలయంలో పద్మశాలి సంఘం నేతలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతా వైద్యం కిషోర్లతో పాటు అధ్యక్ష కార్యదర్శులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుగుర్ధనాయ నమః, శ్రీవిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, రజికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్యనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ బాన్సువాడ బంద్కు పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ చేసిన వ్యాపారస్తులు పాక్షికంగా కొనసాగుతున్న బంద్.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్లలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ శంషాబాద్ డీసీపీ ఆఫీస్లో క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023 సంవత్సరానికి గాను ఛేదించే లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సిపి మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్లోని అన్ని పోలీసు స్టేషన్లలో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా పోలీస్ సిబ్బంది పనిచేయాలన్నారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్, సెక్యూర్ట్ వైస్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. అత్యుత్తమ పనితీరును కనబర్చాలని అన్నారు. డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ల సమయంలో అవసరమైతే ల్యాండ్ ఆర్డర్ సిబ్బంది సహకారం తీసుకోవాలని అన్నారు. రోడ్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్లతో భాగస్వామ్యం చేసుకుని పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సిపి గారితో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్ నాయక్, ఐపీఎస్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్ శంషాబాద్ సింగ్విన, ఐపీఎస్ శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర, సిసిఎస్లు, ఏడీసీపీలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గచ్చిబౌలిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను స్థానిక పోలీసులు ఉదయం జేసీబీలతో కూల్చివేశారు. సుదూర పట్టణాల నుంచి బతకడానికి వచ్చిన కూలీల పరిస్థితి రోడ్డు పాలైంది. కూలీలను ఆదుకోవడానికి ఒక్క అధికారి కూడా ముందుకు రాకపోవడంతో మహిళలు రోడ్డున పడి విలవిలలాడుతున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా నీరు లేకుండా పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. లేడీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సభలో హరిప్రియ మాట్లాడుతూ ఎస్టీ నియోజకవర్గాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పనేమిటి, కొరం కనకయ్య మతానిక నాంది అనే సంచలన వ్యాఖ్యలు చూసిన ఎమ్మెల్యే హరిప్రియ ఏసువార్థంతో నియోజకవర్గంలో కార్యకర్తలను నాయకులను రెచ్చగొడుతున్నారని, కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆమె వాపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్న కొరం కనకయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి హృదయంతో అక్కడ చేర్చుకుని క్యాబినెట్లో జెడ్పీ చైర్పర్సన్గా
పదవి కట్టబెట్టి అలాంటి మంచి మనిషికి ద్రోహం చేసి శ్రీనివాస్ రెడ్డి పక్కన చేరడం ఎంత దారుణమని ఆమె వివరించారు. కేసీఆర్ మంచి హోదా కార్ ఇచ్చి అక్కున చేయించుకున్నటువంటి వ్యక్తి. కేసీఆర్ ఆయనకే నమ్మక ద్రోహం చేసి పార్టీ మారడం కన్నతల్లిని మోసం చేసినట్టు అని ఆమె వివరించారు. కనకయ్య పతనం మొదలైనట్టే బీఆర్ఎస్ పార్టీని వదులుకున్న వారు అక్కడ కూడా నెగ్గలేరని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రెస్ మీట్ నడుస్తుంది, నేను ఈ మైక్ పెట్టాలా? ప్రెస్ మీట్ ఒకటి నడుస్తుంది, నేను మైక్ పెట్టాలా? ఏది లోగో వాడాలా? నేను అట్లా కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చాను సార్ ప్రభుత్వాలు. సార్ మీకు అనేది ఎరాని సార్ 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 హలో సార్ హలో సార్ హలో హలో సార్ మీ మీద నమ్మకంతో వచ్చాము, అది గౌరవం కాపాడుకోండి, ఆ గౌరవం కాపాడుకోండి. మీ పైన నమ్మకంతో, జడీ గారి పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చాము, ఆ నమ్మకం కాపాడుకోండి, అది మీ ఇష్టం, ఆ నమ్మకం కాపాడుకోండి. డీడీ గారు చెప్తేనే కదా ఆగింది, డీడీ గారు చెప్తేనే కదా ఆగింది. ఆ నమ్మకం కాపాడుకోండి, ఆ నమ్మకం కాపాడుకోండి. పిల్లలు బెదిరించడం ఏంటి? ఆడపిల్లలు తీసుకొని వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బుల్టన్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ మీడియా 24 న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.